ఏంటి, రెండు కంప్యూటర్లు నేను ఎత్తుకుపోవడం ఏమిటి, నేను మాట్లాడాలని చెప్పి నన్ను గద్దించడం ఏమిటి? కోడెల శివప్రసాద్ గారు దొరికిపోయిన దొంగ, దాని నుంచి తప్పుకోవడానికి విలవిల్లాడిపోతున్నాడు. మునిగిపోతున్నటువంటి వ్యక్తి పక్కవాడిని పట్టుకు ముంచేయడానికి ప్రయత్నం చేసినట్టుగా నన్ను ముంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చిత్తశుద్ధిగా ఉన్నాను. దొంగదనాలు చేయటం కానీ, లంచాలు తీసుకోవడం కానీ, అన్యాయాలు చేయటం కానీ చేయడానికి మేము సిద్ధంగా లేము. కోడెల శివప్రసాద్ గారు, నేను మనవి చేస్తున్నా, మీరు అనేకమైనటువంటి ఘోర కార్యక్రమాలు చేశారు, ఇప్పుడే జరుగుతున్నది. అక్కడ హీరో హోండా షోరూమ్ గుంటూరులో, అక్కడ మొన్న సీజ్ చేశారు. హీరో హోండా షోరూమ్ని ఆర్టీఏ అధికారులు మొన్న సీజ్ చేశారు, వాళ్ళకి ట్యాక్సులు కట్టలేదని. సీజ్ చేసినటువంటి హీరో హోండా షోరూమ్ని అసెంబ్లీ స్టాఫ్ వెళ్ళి ఆర్టీఏ అధికారులను రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేస్తే దానిలో ఏమున్నాయి? స్కూటర్లు లేవు, స్కూటర్లు కొన్ని ఉన్నాయో. మొత్తం టేకు సామాన్ అంతా, అసెంబ్లీ టేకు సామాన్ అంతా కూడా, లక్షలాది రూపాయల టేకు సామాన్ అంతా కూడా అసెంబ్లీ ఫర్నిచరు. షోరూమ్లు ఎందుకు దొరుకుతుంది నాకు అర్థంగా, క్యాంప్ ఆఫీస్ అనేది అది షోరూమ్. మీ అబ్బాయి బిజినెస్ చేసుకునేటటువంటి ఒక హీరో హోండా షోరూమ్ లో నీ సామాన్ అంతా పెట్టుకుని, అసెంబ్లీ సామాన్ అంతా కూడా అక్కడ పెట్టుకుని, నా క్యాంప్ ఆఫీస్ అని 3 రోజులు నుంచి అరుస్తున్నాడు మన కోడెల శివప్రసాద్ గారు. షోరూమ్ క్యాంప్ ఆఫీస్ ఎలా అవుతుందండి? షోరూమ్లో పెట్టుకున్నారు, ఇళ్లలో పెట్టుకున్నారు. అసలు కోడెల శివప్రసాద్ గారు నిన్న నుంచి చెప్తున్నాడు, నాకు 3 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, ఒకటేమో నర్సరావుపేట, ఒకటేమో గుంటూరు, ఒకటేమో హైదరాబాద్. 3 చోట్ల క్యాంప్ ఆఫీసులు ఉంటుందండి, నాకు అర్థం కాలేదు. ఈయన సామాన్ ఎక్కడ పెడితే, ఇది ఎక్కడ ఫర్నిచర్ పెడితే అక్కడ అది క్యాంప్ ఆఫీస్ అయిపోతుందని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఇవాళ ఈ మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి డిస్టిక్ అథారిటీ అప్పుడు ఉన్నటువంటి అజేష్ చౌదరి అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కోడెల శివప్రసాద్ గారి కొడుకు కలిసి ఈ 30 ల్యాప్టాప్లు ఎత్తేసే ప్రయత్నం చేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నది, అవన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతుందని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి కోడెల శివప్రసాద్ గారు ఒకరి మీద బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారు, ఇది అన్యాయమైనటువంటిది. ఇది 2వ స్కాము. ఈ స్కాము ప్రసవ వేదన పడతా ఉన్నది, ఎప్పుడు బయటకు రాబోతున్నది, తెలిసి దాన్ని సెపరేట్ చేసుకోవడానికి ఆ కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో ఉన్నటువంటి 29 ల్యాప్టాప్లు తీసుకొచ్చి నిన్న గెస్ట్ హౌస్ లో పెట్టి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఫోన్ చేసి, అయ్యా మీ ల్యాప్టాప్లు దొరికాయి తీసుకువెళ్ళమని చెప్పి కథ సుఖాంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా నేను మనవి చేస్తున్నా, దొంగతనం చేసిన తర్వాత, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దొంగ సొత్తు తీసుకొచ్చి ఇచ్చేసినంత మాత్రాన క్రైమ్ చెరిగిపోదు, అది నేరం కాదని రుజువుపించబడదు. నేరం నువ్వు చేశావా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు నేరం చేసిన తర్వాత నేరపు సొమ్ముని నువ్వు తిరిగి ఇచ్చినా నేరము నేరమే అనే విషయాన్ని దయచేసి కోడెల శివప్రసాద్ గారు గమనించాలి. ముందు శాసనసభకు సంబంధించినటువంటి ఫర్నిచర్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఈ కంప్యూటర్స్ కానివ్వండి, మీరు దొంగతనం చేశారు. ఆ దొంగతనంలో మీరు దొరికిపోయారు. ఆ ఫర్నిచర్ గాని, ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి కంప్యూటర్స్ గాని తిరిగి మీరు ఇచ్చినా కూడా కేసులు మాఫీ కావు, ఈ శిక్ష అనుభవించవలసిందే. ఇవాళ కాకపోయినా రేపైనా సరే విచారణ పూర్తయిన తర్వాత మిమ్మల్ని కోర్టులో విచారించడం జరుగుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోబడుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. కోడెల శివప్రసాద్ గారు నాకు అర్థం కదా, మరి ఆయన ఇంత అనుభవం ఉన్న వ్యక్తి సిగ్గనే ఉండాలి కదండి. దొంగతనం చేసి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, శాసనసభలో భద్రత లేదని ఆ ఫర్నిచర్ అంతా ఇంటికాడ పెట్టుకున్నాడంట. శాసనసభలో భద్రత లేకపోవటం ఏంటండి? శాసనసభలో రక్షణ లేకపోవటం ఏంటండి? సెక్రటేరియట్లో రక్షణ లేకపోవటం ఏంటండి? సెక్రటేరియట్లో భద్రత లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా సెక్రటేరియట్లో ఉన్న సామాన్ అంతా తీసుకెళ్లి ఆయన ఉంటున్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్లో పెట్టుకుంటే దిక్కులైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాకు అర్థం కానటువంటి అంశం, ఒక తప్పు చేసి, ఒక దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100ల కొద్ది అబద్దాలు ఆడేటటువంటి నీచమైన స్థాయికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు దిగజారిపోయారు. గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వడు తప్పుకుని పారిపోలేడు. చట్టం మిమ్మల్ని శిక్షించి తీరుతుంది. మీరు చేసిన అన్యాయాలకి, అక్రమాలకి తప్పనిసరిగా శిక్ష పడి తీరుతుంది. విచారణలో అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి. ఇంత డైరెక్ట్ గా దొరికిపోయారు మీరు, దొరికిపోయి మా మీద ఏదో బురదలేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్న కక్ష సాధింపు చర్యలట. ఇంకో మాట అన్నాడు, ఏమిటది, సత్తెనపల్లిలో
తెలుగుదేశం వాళ్ళని హెరాస్ చేస్తున్నారట. నేను సవాల్ చేస్తున్నా, తెలుగుదేశం వారిని కూడా కోరుతున్నా, నేను శాసనసభ్యుని అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క తప్పుడు కేసు కూడా మేము ఏ కార్యకర్తల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టలేదు. ధర్మంగా పోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.